తెలుగు బిగ్ బాస్ 5వ సీజన్ కంటెస్టెంట్స్ గా ఉన్న షన్ను సిరిల ప్రేమ వ్యవహారం పెద్ద వివాదాస్పదమే అయ్యింది. వీరి మధ్య ప్రేమ ఉందా లేదా అన్నది పక్కన పెట్టేస్తే హౌస్ లో వీళ్ళు నడిపిన వ్యవహారం మాత్రం తెలుగు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిందనే చెప్పాలి. ఈ షోస్ కి వెళ్ళక ముందే షన్నుకి దీప్తి సునయనతో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. వీళ్ళిద్దరూ పీకల్లోతో ప్రేమలో మునిగిపోయారు. ఇక సిరి కూడా శ్రీహాన్ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది. హౌస్ లో ఉన్న షన్ను సిరి బయట వేరే వాళ్లతో రిలేషన్ లో ఉండి కూడా హౌస్ లోపల వీళ్లు వ్యవహరించిన తీరుతో చాలా మంది షాక్ అయ్యారు. ఇది నెటిజన్స్ లోనూ తీవ్ర విమర్శలకు దారితీసింది. సిరి తల్లి కూడా స్వయంగా ఈ హగ్గింగ్స్ ఏంటంటూ చివరికి అసహనం వ్యక్తం చేసే వరకు వెళ్ళింది. అదంతా బిగ్ బాస్ హౌస్ వరకే అనుకున్నారు. బయటకు వచ్చాక ఎవరి లైఫ్ వారిదే అన్నట్టుగా ఉంటారు అని అంతా భావించారు. అయితే బిగ్ బాస్ సీజన్ 5 పూర్తయిన వెంటనే షన్నుకు బ్రేకప్ చెప్పేస్తున్నట్లు దీప్తి సునయన ప్రకటించి బాంబు పేల్చింది. తాను కూడా దీప్తి నిర్ణయాన్ని గౌరవిస్తాను అని షన్ను చెప్పేశాడు. అదే టైంలో అటు సిరి శ్రీహాన్ కూడా విడిపోతున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. ఎప్పటికప్పుడు బయట కలుస్తూ ఇన్స్టాలో ఫోటోస్ షేర్ చేసే వీళ్ళిద్దరూ బిగ్ బాస్ సీజన్ 5 తర్వాత ఒక్క ఫోటో కూడా షేర్ చేయకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. త్వరలోనే వీళ్ళిద్దరూ కూడా తమ ప్రేమకు బ్రేకప్ చెప్పేస్తారు అనే టాక్ నడుస్తోంది. మీడియాలోనూ అదే ప్రచారం జరిగింది. వీరిద్దరూ కలవకపోవడంతో అంతా అదే నిజమని కూడా నమ్మారు. అయితే ఇప్పుడు ఇద్దరూ కలిసే ఉన్నారు అని తాజా ఫోటో క్లారిటీ ఇచ్చేసింది. ఇది నిజంగానే పెద్ద ట్విస్ట్ అనుకోవాలి. యాంకర్ రవి భార్య నిత్య సక్సేనా ఓ ఫోటో షేర్ చేశారు. ఈ ఫోటోలో సిరి శ్రీహాన్ కలిసే ఉన్నారు. రవి ఫ్యామిలీతో కలిసి సిరి శ్రీహాన్ ఓ రెస్టారెంట్కు వెళ్ళి డిన్నర్ చేస్తున్నట్లుగా ఉన్న ఆ ఫోటోస్ చూస్తుంటేనే సిరి శ్రీహాన్ కలిసి ఉన్నారు అని అర్థమవుతోంది. రవి సిరిని తన చెల్లంటూ ఫోటోలు షేర్ చేస్తూ యాంకర్ రవి భార్య నిత్యను వదిన అన్నట్లుగా సంబోధిస్తూ శ్రీహాన్ ఇన్స్టా స్టోరీ షేర్ చేశారు. ఏదేమైతేనే చాలా రోజుల తర్వాత వీళ్ళిద్దరూ కలిసే ఉన్నారు అన్న సంకేతాలైతే అభిమానులకు అందాయి.